క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము అందరికీ కూడా వందనాలు ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించదరు అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యంలోంచి ఒక ప్రాముఖ్యమైన పాఠ్యాంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఎవరు రక్షణ పొందుదురు అనే పాఠ్యాంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతు ఉన్నాం తండ్రి అయినటువంటి దేవుడు అందరూ రక్షణ పొందాలని కోరుకుంటూ ఉన్నాడు తిమోతి మొదటి పత్రిక రెండు నాలుగులో ఈ విషయం రాయబడింది అలాగే యేసుప్రభారు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చను అనేటువంటి వాక్యము స్పష్టంగా అదే పత్రిక ఒకటి పదిహేనులో పౌల్ గారు తెలియజేయటం అనేది జరిగింది అలాగే మొదటి పెంతుకొస్తున్నాడు అపోసలైన పేతురుగారు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి అని ప్రజలను హెచ్చరించటం అనేది జరిగింది అపోస్సులు రక్షణ వాక్యమును అనేక ప్రదేశాలకు తీసుకెళ్ళి వారు రక్షణ పొందండి అని చెప్పేసి ప్రజలకి బోధించటము మనం చూడగలం అయితే ఎవరు రక్షణ పొందుదురు అనేటువంటి ఈ యొక్క పాఠ్యాంశాన్ని నేను ధ్యానం చేయడానికి మీ ముందు ఉంచడానికి గల కారణము రక్షణ పొందువారు మంది అని అనేకులు ప్రయత్నిస్తారు కానీ వారి వలన కాదు అని అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అనేటువంటి మాటలు మనం గ్రంథంలో చదవలం యేసుప్రభువారు జీవించున్న కాలంలో ఆయన బోధలిన్నటువంటి శ్రోతలు యేసుప్రభు వారిని ప్రశ్నించారు ప్రభు అలాగైతే ఎవరు రక్షింపబడగలరు అని అడిగారు తర్వాత రక్షణ కొద్ది కొద్దిమందేనా అని చెప్పేసి అని అడిగారు మీరు లోకాసు వార్త పదమూడో అధ్యాయము ఇరవై మూడో వచనంలోనూ అలాగే లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలోనూ నేను చెప్పే సంగతులు మీరు చూడగలరు కాబట్టి ఈ పరిస్థితుల్లో రక్షణ పొందేవారు కొద్దిమందే అలాగే అనేకులు ప్రయత్నం చేస్తారు కానీ వారి వలన కాదు అనేటువంటి మాటలను బేస్ చేసుకుని ఎవరు రక్షణ పొందుదురు అనేటువంటి అంశాన్ని నేను ఎన్నుకోవటం అనేది జరిగింది దేవుని వాక్యంలో నుంచి ఎవరు రక్షణ పొందుతారని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయో వాటిని మనం ఈ ఈ సమయంలో ధ్యానం చేసుకుని మనము రక్షణ పొందేటువంటి స్థితిలో ఉన్నామా లేదా ఒకవేళ రక్షణ పొందలేని స్థితిలో ఉంటే రక్షణ పొందటం ఎట్లు అనేది ఆలోచించేసి రక్షణ కొరకు మనం తగిన జాగ్రత్తలు దాని కొరకు ఈ పాఠ్యాంశం ఉపయోగపడుతుందని నా నమ్మకం అందుకొరకు నేను ఈ పాఠ్యాంశాన్ని మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి మొదటగా మనము ఎవరు రక్షణ పొందుతారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ప్రభు అయితే అందరి కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు దేవుడైతే అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు కానీ ఏం చేయాలో అవగాహన లేనటువంటి ప్రజలు ప్రయత్నం చేసి రక్షణ పొందలేని వారుగా ఉంటారు అనేది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అలాంటి దుస్థితి నుంచి మనం బయటపడాలంటే ఎవరు రక్షణ పొందుతారని లేఖనాలు తెలియజేస్తున్నాయో వాటి మీద ఒక అనుభవ జ్ఞానము అవగాహన ఖచ్చితంగా మనకు అవసరం అందుకని లేఖనములలో ఎవరు రక్షణ పొందుతారనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా రాయబడి మనము ఒకటి తర్వాత ఒకటి కొన్ని సంగతులు చూద్దాం మొదటగా తిమోతికి రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు గనుక పౌలు గారు తిమోతితో తెలియజేసినటువంటి వాస్తవము బాల్యం నుండి ఆయన రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించేటువంటి పరిశుద్ధ లేఖనములను ఆయన ఎరిగి ఉన్నాడంట ఒక మనుషుడు బాల్యం నుండి కూడా రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించేటువంటి పరిశుద్ధ లేఖనముల యొక్క వాటిని గుర్చినటువంటి జ్ఞానమును కలిగి ఉండాలి ఎరిగి ఉండాలి అప్పుడు అతను రక్షింపబడగలడు రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించేటువంటి పరిశుద్ధ లేఖనముల పట్ల అవగాహన లేకపోతే ఒకడు రక్షించబడటము చాలా కష్టం ప్రయత్నం చేస్తాడు కానీ తన వల్ల కాదు అనేటువంటి విషయాన్ని మనం మొదటగా గమనించుదాం రెండో విషయాన్ని మనము చూసినట్లయితే అపోసుల కార్యాలు పదహారో అధ్యాయము ముప్పై ముప్పై ఏడు వచనాల్లో మనం చూసినట్లయితే విశ్వాసం ఉంచిన వారు రక్షించబడతారు అనేటువంటి విషయం రాయబడింది జైలర్ గారికి స్వార్థ ప్రార్థన అప్పోసులైన పౌలు గారు చేసిన సందర్భంలో జైలర్ గారు అడుగుతాడు రక్షణ పొందటానికి నేనేమి చేయాలి అని ఆయన అడిగాడు ఆ సమయంలో అప్పోసులైన పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉంచుము నీవును నీ ఇంటివారును రక్షింపబడదురు అని చెప్పి అతనికి అతని ఇంటి వారికి దేవుని వాక్యం బోధించారని రాయబడింది ఆ తర్వాత వాళ్ళు బాప్యసం పొందారు అని చెప్పేసి రాయబడింది విచారకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే లోకంలో అనేక మంది ఏం నమ్ముతారంటే ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు రక్షింపబడతాము అనేటువంటి బోధ చేస్తారు పౌలు గారు జైలర్ గారికి ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము అదే సరిపోతుంది రక్షణ పొందటానికి అని చెప్పలేదు విశ్వాసం ఉంచుము అని చెప్పారు తర్వాత దేవుని వాక్యాన్ని బోధించారు ఆ తర్వాత వాళ్ళు బాప్యశ్వం పొందారు అంటే రక్షణ పొందాలంటే ఒక వ్యక్తి తప్పనిసరిగా బాప్యసం పొందాల్సిందే బాప్యసం పొందకుండా రక్షించబడేటువంటి అవకాశం ఎవరికి కూడా ఉండదు మరొక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే మేము బాప్యశవానికి ముందే రక్షించబడ్డామని చెప్పేవాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు ఇది అసాధ్యం జరిగే పని కాదు వారు తాము మోసం చేసుకుంటున్నారు వాళ్ళని ఎవరో మోసం చేశారు దానిని తెలుసుకోకుండా మేము బాప్స్వానికి ముందే రక్షించబడ్డామండి రక్షింపబడి ఆ తర్వాత బాప్యసం తీసుకున్నామండి అని చెప్ చెప్తూ ఉంటారు రక్షించబడితే ముందే బాప్తీసంతో పని ఉండదు క్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియజేసినటువంటి ఒక విషయం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు చెప్పాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి ఎవరైతే నమ్ముతారో వాళ్ళని బాప్తీసం తీసుకోమని చెప్పండి బాప్తీసం ఎవరు తీసుకుంటారో వాళ్ళు రక్షించబడతారు అది యేసుప్రభార్ తెలియజేసింది కాబట్టి విశ్వాసం కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడతాము అనేటువంటి ఆలోచనతో ఉంటే ఆ విశ్వాసము మనల్ని రక్షించదు ఆ విశ్వాసము విధేత్తో కూడిందే ఉండాలి అంటే బాప్యసం పొందాలి అప్పుడు మనం రక్షించబడతాం హెబ్రిల్ రాసిన పత్రిక ఐదు పదిలో మనం చూసినట్లయితే విధేయతతో కూడిన విశ్వాసం మనల్ని రక్షిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఐదో అధ్యాయము పదో వచనం మనం చూసినట్లయితే తనకు విధేయులైన వారి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను యేసుప్రభారు ఎవరి నిత్య రక్షణకు కారకుడు అంటే తనకు ఎవరైతే విధేయులవుతారో వారి రక్షణకు ఆయన కారుకుడు విశ్వాసానికి విధేయత చూపకుండా యేసుప్రభువారిని నమ్ముకున్నాను యేసుప్రభువారిని నేను విశ్వసిస్తున్నాను కాబట్టి నాకు రక్షణ వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక వ్యక్తి అనుకుంటే అది పొరపాటు లేఖనములు అలాగే ఏమీ చెప్పటం లేదు కాబట్టి బాప్యసం పొందాలి విధేయత అది అందరి కొరకు ఆయన మరణాన్ని అనుభవించినప్పటికీ అందరిని రక్షించడానికి ఆయన శక్తి కలిగిన వాడు అయినప్పటికీ అందరూ రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నప్పటికీ మనము కేవలం విశ్వాసం దగ్గర ఆగిపోతే విధేయులు కాకపోతే రక్షణ పోగొట్టుకుంటాం రక్షణ పొందలేం విధేయులైన వారికే ఆయన నిత్య రక్షణకు కారకుడు అనేటువంటి వాస్తవాన్ని మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే సమయంలో మనం నాలుగవదిగా చూసినట్లయితే సత్యమును నమ్మాలి సత్యం అంటే దేవుని వాక్యము చాలా సందర్భాల్లో నేను తెలియజేశాను వాక్యం ఏం చెబుతుందో దానిని నమ్మ నమ్మాలి దానికి విధేయులు అవ్వాలి మనము వాక్యం నేర్చుకోకముందే మనం వినటం ద్వారా అనేకమైన నమ్మకాలు మనం కలిగి ఉంటాం దానిని మనం గ్రంథంలో రుజువు చేసుకోకుండానే నమ్ముతాం ఆ నమ్మకాలు మనలో ఉంటాయి ఆ తర్వాత దేవుడు ప్రేమించి మనకి సత్యవాక్యాన్ని ఎవరి ద్వారానైనా అందించినప్పుడు దాన్ని నమ్మలేని పరిస్థితిలో ఉంటాం దాన్ని వ్యతిరేకించే పరిస్థితిలో ఉంటాం నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది కాదని ఈరోజు నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను చేంజ్ అవ్వాలా అలాంటిదేం అవసరం లేదు నాకు తెలిసింది సరిపోతుంది నేను నమ్మింది నాకు సరిపోతుంది నేను నమ్మింది దాన్నే గట్టిగా పట్టుకుని ఉంటాను ఏమి మార్పు చెందన అవసరమైన ఏమి నేర్చుకున్నారో ఏ నమ్మకం కలిగి ఉన్నారో అది బైబిల్కి భిన్నమైందని తెలియజేయబడినప్పటికీ సత్యం ఇది అని ఒకడు వివరించినప్పటికీను మార్పు చెందన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రక్షణ పొందలేరు ఎవరు రక్షించబడతారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే సత్యమును నమ్మిన వారు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది తెసలో రాసిన రెండవ పత్రిక ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనిను గనుక చూసినట్లయితే దేవుడు ప్రజలను రక్షణ పొందటానికి ఆయన ఏర్పాటు చేసుకుంటాడు ఆ ఏర్పాటు దేనిని బట్టి చేస్తాడు అని అంటే సత్యమును నమ్మేమా నమ్మలేదా అనే దాని మీద ఆధారపడి మన ఎన్నిక ఉంటుంది దేవుడు మనల్ని ఎన్నుకుంటే ఏర్పాటు చేసుకుంటే మనం రక్షించబడతాం ఆయన ఎలా ఏర్పాటు చేసుకుంటాడంటే సత్యమును బట్టి సత్యమును మనం నమ్మేమా లేదా అనే దాని మీద అది ఆధారపడి ఉంది రక్షణ కాబట్టి సత్యమును నమ్మని వారు రక్షణ పొందేటువంటి అవకాశము లేదు అనేటువంటి సత్యాన్ని గమనించాలని ప్రభు పేరట నేను ప్రేమతో ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు శ్రద్ధగా ఆలకించాలని కోరుకుంటున్నాను ప్రశాంతంగా ఈ సంగతులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇది మీకు ఎంతో మేలని ప్రేమపూర్వకంగా ప్రియులైన శ్రోతలకు నేను ప్రభు పేరిట తెలియజేసుకుంటూ ఉన్నాను తర్వాత మనం ఐదవ విషయాన్ని చూద్దాం ఐపీఎస్ఎలకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ముప్పయ వచనము మనం చూసినట్లయితే మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు ఎవరైతే క్రీస్తు శరీరమునకు అవయవములై ఉంటారో వారిని క్రీస్తు పోషించి సంరక్షిస్తాడు అని చెప్పేసి తెలియజేయబడింది ఈ సంగతిలో చాలామందికి పట్టవు ఎవరన్నా వివరించినా దానిని హేళనగా తీసుకుంటారు చులకనగా తీసుకుంటారు తేలిగ్గా తీసుకుంటారు పట్టించుకోరు క్రీస్తు శరీరము ఈజ్ కోల్ టు క్రీస్తు సంఘము లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి క్రీస్తు శరీరంలో అవయవములై ఉండటం అని అంటే క్రీస్తు సంఘ సభ్యులై ఉండటము మీరు క్రీస్తు సంఘ సభ్యులా ప్రశ్నించుకోండి అందరూ క్రీస్తు సంఘ సభ్యులే అని అమాయకంగా అనకండి మీరు మనుషులు కట్టిన సంఘాలలో మతశాఖల్లో కొనసాగుతూ అయినా మేము క్రిస్ సంఘ సభ్యులమే అని అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నవారు అవుతారు మీ రక్షణ పట్ల శ్రద్ధ కలిగి భయం కలిగి మీరు తగిన జాగ్రత్త తీసుకున్నట్లయితే క్రీస్తు శరీరమునకు అవయవములై ఉండటం అంటే ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సి తేల్చుకోవాల్సి ఉంటుంది లేఖనములు చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి సత్యము క్రీస్తు శరీరంలో అవయవములై ఉండటం అంటే క్రీస్తు సంఘ సభ్యులై ఉండటం అప్పుడు రక్షించబడతారు అప్పుడు ప్రభువు ఆ సంఘమును పోషించి సంరక్షిస్తాడు లోకంలో ఎన్నో మతశాఖలు ఉన్నాయి వాళ్ళు ఈరోజున క్రీస్తు సంఘమును ఒప్పుకోరు క్రీస్తు సంఘ సభ్యులుగా ఉండటానికి ఇష్టపడరు కానీ మేము క్రీస్తు సంఘమే ప్రజల్ని వాళ్ళకు వాళ్ళ వాళ్ళని ఆదరించేటువంటి ప్రజల్ని పోగొట్టుకోకుండా ఉండటం కొరకు వాళ్ళు అలాగే చెప్తారులమ్మ క్రిస్ సంఘమే అందరి సంఘాలే ఇవన్నీ కూడా రేపొద్దున ప్రభువు ఒకే సంఘంగా అంగీకరిస్తాడు అని చెప్పేసి వాళ్ళ మొక్కలు చక్కలుగా చీలిపోయి అలాంటి ధీమాగా ఉన్న ప్రజల్ని వాళ్ళు ఉంటూ ఉంచుతున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎవరు క్రీస్తు సంఘ సభ్యులో వారిని ఆయన పోషించి సంరక్షిస్తాడు ఇది చాలా సీరియస్ మ్యాటరు మీరు దీని గురించి పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అయినా గతంలో నేను క్రీస్తు సంఘమును గురించినటువంటి సత్యమును నేను తెలియజేయటం అనేది జరిగింది ప్రియుల క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే రక్షణ పొందుతారు మతశాఖల్లో ఉంటే నశించిపోతారు అనేటువంటి సత్యాన్ని మీరు సంపూర్ణంగా తెలుసుకోవాలని ప్రభు పేరట నేను కోరుకుంటూ ఉన్నాను తర్వాత చూసినట్లయితే ఎపిసిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం ఇక్కడ ఏం రాయబడిందంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు చాలామంది లేఖనములను ఎరగరు ఒకవేళ ఎవరన్నా వివరించినా నమ్మరు విధేయత చూపరు క్రి సంఘ సభ్యులుగా ఉండరు అయినా కానీ మా నీతి క్రియలు మా విశ్వాసము మా భక్తి మమ్మల్ని రక్షిస్తుంది అనేటువంటి ధీమాతో ఉంటారు అతిశయంగా మాట్లాడతారు కూడా మాట్లాడిన వాళ్ళు నా సేవా జీవితంలో ఉన్నారు కొందరు ఉన్నారు అయితే లేఖనము స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సంగతి ఏంటంటే ఇది క్రియల వలన అయినది కాదు కనుక ఎవడునో అతిశయపడ వీలు లేదు మీరు దేవుని కృపను పొందారు మీరు ఆయన రాజ్యంలోనికి ఎప్పుడైతే వచ్చారో ఆయన సంఘంలో ఎప్పుడైతే మీరు సభ్యులయ్యారో అప్పుడు దేవుని కృప మీకు దొరికింది ఆ కృప ద్వారా మీరు రక్షించబడతారు ఇది దేవుని వరము ఇది క్రియల వలన అయినది కాదు కనుక ఎవడను అతిశయపడే వీలు లేదు అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే దేవుని చిత్తానికి లేఖనములకు భిన్నంగా ఉండి విదే చూపకుండా సత్యం ఇది అని తెలియజేసినప్పుడు నమ్మకుండా మాక్రీలు మమ్మల్ని కాపాడతాయి అని చెప్పేసి ధీమాగా ఉండేవాళ్ళు చాలా దురదృష్టవంతులు రక్షణ మన వల్ల ఏది కాదు దేవుడు కృపచాలి అది దేవుని వరము అనే సత్యాన్ని ఒకడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేని చేతనవుతుంది రక్షణ అంటే కృపచేత కృప ఎలా పొందుతామో ఉదాహరణకి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో రాయబడినటువంటి సంగతిని మనం చూసినట్లయితే అందువలన మనము నిచ్చలమైన రాజ్యమును పొంది కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఒకడు దేవుని కృపను పొందాలంటే నిచ్చలమైన రాజ్యాన్ని పొందాలి అని రాయబడింది భవిష్యత్తులో పొందుతామనేది మన బాధకులు మనకు నేర్పేది వస్తాడు వస్తాడు వేసేయ్యా తెస్తాడు తెస్తాడు రాజ్యమయ్యా ఇది మన విశ్వాసం పరలోక మందు మా తండ్రి నీ నామం కాక నీ రాజ్యము వచ్చును కాక భవిష్యత్తులో రాబోతుందని చెప్పి నమ్మేవాళ్ళు ఆ రాజ్యాన్ని ఎలా పొందగలరు దైవకృప ఎలా పొందగలరు రాజ్యం పొందకుండా దైవకృప పొందకుండా మనల్ని ఆ కృపకు దూరం చేస్తానే నేటి బోధలు అది విశ్వాసులు గ్రహించడం లేదు అది ఎవరు పట్టించుకోవట్లేదు యేసు ప్రభావి చెప్పాడు మీరు రాజ్యంలోకి ప్రవేశించాలంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి అని దాని యొక్క ప్రవేశం భూమి మీదే జరుగుతుంది ప్రతి ఒక్క వ్యక్తి ముందు అవకాశం ఉంది దానియల్ గారు ఏడో అధ్యాయంలో ప్రవచించాడు రెండో అధ్యాయంలో తెలియజేశాడు ఆ రాజ్యము దానిని పొందిన వారికి తప్ప మరి ఎవరికి చెందదు అని రాజ్యమును పొందవలసి ఉంది భూమి మీద ఎవరైతే రాజ్యమును పొందుతారో వాళ్ళు దైవకృప పొందుతారు అప్పుడు వినయభాయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేసేటువంటి అవకాశం రాజ్యానికి ఉంటే అసలు సేవ చేయడానికి కూడా మనకు అర్హత ఉండదు అనేది లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఈ సమయంలో ఇలాంటి సందర్భంలో కనీసము ఈ రాజ్యమును గురించినటువంటి అవగాహన లేని వారు దేవుని కృపను పోగొట్టుకుని రక్షణ పొందలేని పరిస్థితిలో ఉంటారనేది వాస్తవమైనటువంటి విషయం కాబట్టి ప్రియులార దేవుని కృపచేతనవుతుంది మనల్ని రక్షించటం దేవుని కృప పొందాలంటే ఆయన రాజ్యంలో ఉండాలి ఆయన రాజ్యమే ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు సంఘం క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం అందుకని ఎవరు క్రీస్తు సంఘ సభ్యులు వారు రక్షించబడతారు క్రీస్తు సంఘమునకు వెలపలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విడిచిపెట్టబడతారు రక్షణ పొందాలనే ప్రయత్నం అయితే చేస్తారు కానీ వారి వలన కాదు అనేది లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని గుర్తించాలని ప్రభు పేరు నేను తెలియజేస్తున్నాను తర్వాత మనం మరొక విషయాన్ని ఏడో విషయాన్ని చూసినట్లయితే ప్రభునాముని బట్టి ప్రార్థన చేయబడేవాడో వాడు రక్షింపబడును అనేటువంటి వాక్యము క్రొత్త నిబంధనలో ఆయా సందర్భాల్లో మనం చదువుతాం వాస్తవం అనేది హబక్కుకు ప్రవచించాడు పాత నిబంధనలోని ఒక ప్రవచనం నామం బట్టి ప్రార్థన చేయటం అనేటువంటి కాలము భవిష్యత్తులో రాబోతుంది అని క్రీస్తు పూర్వము హబ్బక్కు గ్రంథంలో ప్రవచనం చేయబడింది దాని యొక్క నెరవేర్పు అపోసుల కార్యాలు రెండో అధ్యాయం ఇరవై ఒకటిలో జరిగింది పేతురుగారు ఆ వాక్యాన్ని ఆ రోజున ప్రస్తావిస్తాడు ఇంతకుముందు తండ్రి అయిన దేవుని పేరట యుహోవ పేరట ప్రార్థన చేసేవాళ్ళు యేసుప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మన నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత వచ్చిన మొదటి పెంతు కోస్తున్న నాటి నుంచి ఆ రోజు సువార్త ఆ రోజు సంఘం స్థాపించబడింది ప్రభునామం బట్టి ప్రార్థన అనేది ప్రారంభించబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అపోసుళ్ళు ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్పుగా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది దురదృష్టం ఏంటంటే ఎంత చెప్పినా ప్రార్థన చేస్తే చాలు రక్షించబడతారండి అని చెప్పేసి అని అంటారు ఏ సంఘం అయితే ఏంటి ఎక్కడుంటే ఏంటి ఎన్ని మత సంబంధమైనటువంటి శాఖలున్నా సిద్ధాంతాలున్నా విభేదాలున్నా అది సత్యానికి భిన్నమైన విశ్వాసంలో ఉన్నా ప్రార్థన చేస్తే చాలు రక్షించబడతాము అని చెప్పేసి అమాయకంగా మాట్లాడటము చాలా బాధాకరమైన విషయం ప్రభునామం బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడిను అనేటువంటి ఈ సందర్భాలు ఎందుకు ఉపయోగపరచబడి ఏనంటే ప్రభు నామంలో ప్రార్థన ఆరంభమైంది అది యూదులకి సందేశం వాళ్ళు నామమున ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తేనే మీ ప్రార్థనలకి ఫలితం ఉంటుంది మీరు రక్షించబడతారు యేసుప్రభు వారిని కాదని మీరు డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేసుకున్నట్లయితే కాలం చెల్లింది కాలం మారింది ఇక మీరు రక్షించబడలేరని వారికి చెప్పబడినటువంటి ఈ సందేశాన్ని నేడు అనేకులు అమాయకంగా ప్రార్థన చేస్తే చాలు రక్షించబడతాము అనేటువంటి భ్రమలో ఉంటున్నారు కాబట్టి ప్రార్థన కేవలం ప్రార్థన చేసినంత మాత్రాన మనం రక్షించబడతాము అని అంటే అది భ్రమ ప్రార్థన చేస్తే నువ్వు క్రిస్భ్యుడై ఉండాలి ప్రార్థన చేస్తే నువ్వు లేఖనములు ఎరగాలి ప్రార్థన చేస్తే నువ్వు లేఖనములను నమ్మాలి ప్రార్థన చేస్తే విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచితే విధేత చూపాలి విధేత చూపకుండా కేవలము ప్రార్థన చేయటం ద్వారా నేను రక్షించబడతాను అని చెప్పేసి అనుకుంటే అది చాలా మరి అజ్ఞానము అది జరిగే పని కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మనం చూసినట్లయితే రక్షణ కొనసాగించుకున్న వాళ్ళు రక్షించబడతారు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును అతడు వెనుకకు తీసినేడలా అతని ఆత్మయందు నాకు సంతోషం ఉండదు మనము నశించుటకు వెనుక తీయవరము కాము అని ఎబ్రియల్ గ్రంథకర్త పదో అధ్యాయంలో ముప్పై ఏడు నుంచి ఆయన తెలియజేశాడు ముప్పై తొమ్మిదిలో చెప్తున్నాడు మనం విశ్వాసం కలిగి ముందుకు వెళితే రక్షించబడతాం ఒకవేళ విశ్వాసం నుంచి వెనక్కి వెళ్ళిపోయినట్లయితే మన రక్షణని పోగొట్టుకుంటాం అందుకనే పౌలు గారు ఏం చెప్తాడనంటే పిలిపి రెండు పన్నెండులు అంటాడు మీ సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకోండి అంటాడు విశ్వాసంలో ముందుకు వెళ్ళేవాళ్ళు అలాగే సొంత రక్షణ కొనసాగించుకునేవాళ్ళు రక్షించబడతారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది చివరగా ఇంకా ఎవరు రక్షించబడతారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే అంతం వరకు సహించిన వారు అంతం వరకు ఏదో చాలా కాలం కష్టపడి చాలా కాలం విశ్వాసం ఉంచి విధేయులుగా ఉండి సత్యానికి లోబడి చివరిలో ఎవరైతే వెనకం చేస్తారో లేకపోతే ఆగిపోతారో వారు రక్షణ పోగొట్టుకుంటారు అంతం వరకు ఎవరైతే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కష్టమైనా నష్టమైనా కరువైనా ఇబ్బంది అయినా అనారోగ్యమైన విశ్వాసాన్ని ఎవరైతే కాపాడుకుని వారి మరణం వరకు లేదా ప్రభు వచ్చు వరకు ఎవరైతే చివరి వరకు సహిస్తారో వాళ్ళు రక్షణ పొందుతారు అందుకనే కొద్దిమందే అని చెప్పేసి ఆయన చెప్పడానికి గల కారణం చాలామంది ప్రయత్నం చేస్తారు కానీ వారి వలన కాదు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి ఎవరెవరు రక్షించబడతారంటే లేఖనములను ఎరిగిన వారు అలాగే సత్యమును నమ్మిన వాళ్ళు విధేయత చూపిన వాళ్ళు కృప పొందిన వాళ్ళు అలాగే విశ్వాసంలో ముందుకు వెళ్ళేవాళ్ళు కొనసాగించుకునేవాళ్ళు ప్రభువు నామను బట్టి ప్రార్థన చేసేవాళ్ళు విశ్వాసం ఉంచేవాళ్ళు అంతం వరకు సహించిన వాళ్ళు రక్షణ పొందుతారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ విషయాల మీద మనం శ్రద్ధ చూపించి రక్షణ కొరకు మనము వీటన్నిటిని మరి శ్రద్ధగా ఆలకించి అంగీకరించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రభు నాములు మరొకసారి మీ అందరికీ వందనములు ప్రార్థన చేసుకుందాం జీవం కలిగిన తండ్రి దేవమ్మనైనా మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మీ అపారమైన ప్రేమ ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు మా జీవితంలో మీరిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీ స్థుతులు విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లుగా దీవించండి శాతానికి తావు లేకుండా కృప చూపండి దయగలిగిన తండ్రి యోగ్యమైన మంచి మనసుతో అందరూ అంగీకరించగలిగినట్లు నాయన మీ బిడ్డలు లేఖనములను గ్రహించగలిగినట్లు తగిన జ్ఞానమును శక్తినిచ్చి కాపాడండి అలాగే తండ్రి మీ పిల్లల యొక్క అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు మీ కృపలో తీర్చండి ఆరోగ్య విషయాల్లో ఆర్థికంగా ఆత్మీయంగా అందరికీ మీ కృప అడుగు సమాధానము శాంతి ఇవ్వండి అలాగే తండ్రి స్పాన్సర్ చేసిన బిడ్డలను మీరు దీవించండి అలాగే నాయన ప్రపంచము తండ్రి కరోనా వైరస్ ద్వారా తండ్రి మరి నాయన ఎన్నో కుటుంబాలు తండ్రి నష్టంలో ఉండగా ఎంతోమంది ప్రాణాలను కోల్పోయి ఉండగా ఎంతో మంది తండ్రి అనారోగ్యానికి గురై ఉండగా అందరినీ ఆదరించండి కాపాడండి క్రొప్పూపండి ఈ వైరస్ను తండ్రి మరి నాయన తొలగించండి ఇది మీకు మాత్రమే సాధ్యమైన కార్యం దేవా తండ్రి లాక్డౌన్ నుంచి ప్రజలు బయటపడినట్లు కోపచూపండి నాయన ప్రభుత్వానికి విధేయులై తండ్రి అరికట్టడానికి అందరూ సహకరించగలిగినట్లు కోపచూపండి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కాపాడమని మేము మరలా మరొక సందర్భంలో కలుసుకునే వరకు మీ భద్రత మాకు దయచేమని యేసు ప్రభు నామంలో ఈ మనవలు అడిగి వేడుకొంచున్నామ్మ పర్లోపు తండ్రి దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరలా తిరిగి గురువారము ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతుంది మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు గోడవల్లి విజయవాడ మా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ నైన్ వన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ అందరికీ కూడా వందనాలు